చూడండి మా గురిత మీద మా గురిత ఉన్నది కింద యా గురిత ఉన్నది మా గురిత యా గురిత మా గురిత యా గురిత కాస్త కిటుకు కొంచెం ఉన్నది మాను వీధికి జరిపితే మా దీర్ఘంని వీధికి జరిపితే మోను వీధికి అయితే మో అవుతుంది మో అవుతుంది అట్లాగే యో 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 వీధి మొదటి యో యో మో మా గురితో మొత్తం రాసేసిన కాస్త దానికి ఎత్తం మోకి ఎత్తం వేయాలి మాకి ఎత్తం ఇస్తే కథం అయిపోతుంది అంటే అన్నిటికీ కాపు ఓత్వన తిరగడం ఎట్లయితే ఉన్నదో అవి ఉన్నది అన్నిటికీ ఓత్వం చదవకండి పట్టిక నమాజ్ చూడండి చూసేనా చూసేనా హోంపట్ ఈ రెడ్ అక్షరాలన్నీ కూడా అటు వెళ్ళాలి హోంపట్ వచ్చినాయా 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 మళ్ళీ హోంపట్ అంటే మళ్ళీ ఏదో స్థితికి వస్తాయి హోంపట్ మళ్ళీ వచ్చింది మరి మళ్ళీ ఆ అత్తనే ఉండాలి ఇంకొకటి పోవాలి హోంపట్ బయటే రెండు కలర్ కలర్ ఒకటి ఇంకా రెండు దీనికి ఒకటి చేసిన రెండు చేసిన దీనితోనే లోపల ఒకటి రాసుకున్నాను మధ్య మధ్యాహ్నం కూడా ఒక దానికి మళ్ళీ వేరే మళ్ళీ దానికి అదే అట్లాగే మీ పేపర్ కూడా చాలా చూసిన పుస్తకాలు కూడా అక్కడక్కడ ఉంటుంది ఇక్కడ వేలా లేక చిన్నపిల్లలు అనుకుంటే ఇప్పటికీ చెప్తారు వాళ్ళకి ఏమో చెప్పలేదు కానీ కోడి అనుకోడి ఏంటన్నాట సేమ్ అవి అన్ని నేను ఏది పోయి ఇచ్చేసిన ఇవి వేలా లేక కోడి కారు ఇవన్నీ దానికి ఒక అక్షరం కలుపుతున్నా దానికి ఒక అక్షరం కలుపుతున్నా ఇందులో వడిగా పదాలు ఉంటే ఈ ఒక్కటి కలిస్తే 30 అవుతుంది ఒక్క ఐటెంలో ఎన్ని అక్షరాలు మాత్రమే ఎన్ని అక్షరాలు చూపించి ఎన్ని డబల్ డబల్ అవుతున్నాయి చెప్తున్నాయి అనేది కూడా చూస్తే పిల్లవానికి ఇది ఒక సమాచారం ఇవాళ ఒకటి జ్ఞాపకం వచ్చింది మీకు ఇవన్నీ చూపిస్తున్నా రేపు మళ్ళీ చూపిస్తాను ఈ తమాషా మీరు ఏమున్నది అనుకుంటారా లేదా సార్ నేను చెప్తా సార్ నేను చెప్తాను నేను చూపిస్తా అదే అని చెప్పేది అదే పిల్లవాళ్ళకు రెండవ తరగతి పిల్లవాళ్ళకి ఇవన్నీ చూపిస్తే ఒక పాఠం ఇంటికి ఇప్పుడు ఒక పాఠం చెప్పి ఇంటి కాడ యాడ్ చేస్తారంటే వాళ్ళు యాడ్ చేస్తారు ఇవన్నీ కూడా ఎన్ని కూడా అన్ని చూపించినా కానీ తెలవారు మళ్ళీ చూపిస్తే సార్ ఇది ఉన్నా సార్ అలా ఇది ఉన్నా సార్ ఇది ఉన్నా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొత్త చెప్పారు అవునా పాఠం ఇది బట్టి రెండో పాఠం మూడో పాఠం ఏదో జ్ఞాపకం లేదు ఇక్కడ నుంచి చెడికి తింపితే ఏడు ఏతం ఏడు ఏడి ఇది ఒకటే ఐటమ్ కదా కానీ రెండు ఐటమ్స్ నేను మార్చుకున్నా రెండు ఐటమ్లు ఉండాలి తప్పనిసరి నేను చేసుకున్నా ఈగా ఈగ ఈల ఈల ఇది పండుతో ఉండేది బెస్ట్ దీని అదే కనబడుతుందా నేను బయట చేసిన దీనికి ఒకటి పెట్టేసిన ఈ ఐదుని చేసిన రాత్రి పడుకున్నా ఎటు తిరిగినా ఏం చేసినా బడికి పోయినా తిన్నా పన్నా ఏం చేసినా ఇవి కొన్ని ఏళ్ళు మైండ్లో బాగా మెదులుతుండేవి ఎట్టిన రాత్రి 2 గంటల కళ వచ్చినా కానీ లేచి నోటి చేసుకుని పడుకుంది తెల్లవారు తయారు చేసి ఇక్కడ పెట్టి లా ఎవరున్నది ఎందుకు అని చెప్పు పాలక 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 వెరీ గుడ్ బాగా చెప్పేసాను
ఇట్లాంటి కొన్ని పదాలు చెప్పచ్చు, వారికి రహస్యం ఏం చెప్పకుండా చెప్తే వారికి అంటే స్వామిని బాగా ఆసక్తి కలుగుతుంది, అవగాహన కలుగుతుంది. అబ్బా అబ్బా సార్ సార్ నేనే సార్ నాగిన సార్ నాగిన్ ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన అబ్బా నాగిన సార్ నాగిన్ సార్ నాగిన్ సార్ దీనికి మీకు ఆరు అక్షరాలు చూపించిన, ఆరు అక్షరాలు ఇచ్చిన పాలక ఊయల కలప ఊక ఊల లయ కళ ఏడు పదాలు చేయచ్చు. ఇక టైం లేదని నేను బట్టి నోట్ చెప్తున్నా. ఏడు పదాలు ఆ ఆరు అక్షరాలతోనే ఊయల పాలక గుర్తుంచుకోండి. ఆరు అక్షరాలు ఏడు పదాలు నేను చూపించిన. దీనికి ఇది రేపు, ఇది రేపు పలుచటి రేపు సంపాదించుకోండి. దాని తర్వాత వెనక అయస్కాంత పేరు, ఈ అయస్కాంత నాకు పట్టుకోవటానికి కాదు. ఆ వాళ్ళు ఇచ్చినటువంటిది తెచ్చి దీన్ని పెట్టుంటే చెప్తాను, దాని మీదనే వాళ్ళు కేంద్రీకరిస్తారు. మైండ్ అంటారు నాకు రేపు ఇస్తారు సార్ నాకేం సార్ నాకేం సార్. అది మన అడిగితే చేసి ఇది ఒక ఆట ఏది కలపట్టు పాటలకు సంబంధించిన ఒక ఐదో ఆరో చేసుకుంటే ఇదింటే 45 నిమిషాలు కాదు 15 నిమిషాలు ఆడటం అయింది. ఆట కాదు పాఠం. అందువరకు ఇది కూడా మీరు సులభంగా చేసుకోవచ్చు. ఈ అయస్కాంతాల కొరకు నేను చాలా కష్టపడ్డా. అంటే మీకు దొరకదు, నేను వస్తే అనుకోండి సార్ తీసాయి అంతే. చెడు బండి గడియ ఇవన్నీ కట్టాలి మీరు, ఇరవై ఉన్నాయి. వీటికి మధ్యన ఒక సున్న పెట్టేస్తే వేరే అప్పదండి. నంది నంది చెండు ఇవన్నీ మాట్లాడు మేడం అన్నిటికీ. కానీ ఈ పదాలు కావాలి మీకు, ఈ పదాలు నేను సేకరించడానికి కొన్ని రోజులు పట్టింది. ఇవన్నిటికీ ఇది నేను 20 చేసుకున్నా, 20 40 చూడండి. దీనికి సాధ్యం కాదు, 1 లక్ష రూపాయలు ఇస్తాం మీరు చేస్తారండి. లక్ష కోటం పెట్టండి, లాభానికి లాభం అవుతుంది. ఇవన్నీ మంది కరెక్ట్గా నా కోసం, నా కోసమే తయారైంది. అది మధ్య రసమే పెట్టాలి. సరే పది అటు పెట్టే ఇది చెప్పాలా అని చెప్పి ఇది చెప్పాలి. ఇలా అన్నాము ఇప్పుడు మీరు అన్నాడుగా పది మధ్యన సున్న పెడితే ఏమైందంటే పంది అని చెప్పింది. పంది కాదు బిడ్డ అని మనం ఎదురు చేయాలి. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ చూపించాలి పంది రైటే మీరు అన్నది. కానీ పంది ఇది కాదు, ఇదో పది. పది మధ్యన సున్న పెడితే 100 మీరు కట్టేసాను. ఇది అటు అటువంటి ఏదన్నా చేయచ్చు అంటే 10 100 10 10 ఈ మూడు అక్షరాలు కూడా అవగాహన వచ్చింది. మూడు పదాలు సారీ ఇది స్టేట్ అవార్డు పంపించిన ఆ కాలంలో అత్యదైన కింద పంపాయి. ఇప్పుడు ఏం చేస్తా తెలుసు, ఇద్దరు అంటే చెప్తారా చెప్పారు ఏం చెప్తా ఏమవుతుంది పంపాడు అంటే అక్ష ఇటు అవుతుంది. ఇదేంటి ఈ కవర్ ఒక పదమైంది. ఇంకొకటి అయ్యో ఎక్కడ ఎక్కడ ఇక్కడ చక్కరి టక్కరి నక్కలు గుట్టలు చక్కని చుక్కలు ఇక్కడ ఇక్కడ రెక్కలు. ఇది మన పాటి, ఇది కోడమాది. ఎక్కడన్నా గౌరవం ఉంటే మీరు వెళ్ళండి, గౌరవం పెట్టకండి. 80 వేలు ఇచ్చేసి ఇంకొకరికి ఇచ్చేస్తే దీని పేరు రాయిట దాని చెప్పి అంటే అది ఏ బొమ్మను చూసి ఆ పేరు రాస్తారు. నేను పోయి తిరిగి చూడాలి వేరు వాళ్ళ పంట మీద అంటే వాడు చూస్తాడు వాడు చేస్తాడు వాడు ఉంటే రాసేది. ఇదే మనం పోయి చాకీస్తూనే చాకీసిస్తే మాత్రం వాళ్ళకి రాసేస్తాం. ఇప్పుడు టైం మాత్రం 12 నిమిషాలని ఒక పాట పులుటో పాడతా. పులుట పని తర్వాత సార్ ఇటు అంటే అది యాడి లేదు ఇక్కడ మేడం కట్టి ఇస్తున్నారు.
అంటే ద్వారం అటైతుంది ద్వారం అటైతుంది శ్లోకము 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 శ్లోకం అటైతుంది మంపట్ ఇంకా మంపట్ ఉన్నది ఏం చెప్పన్న స్వరము సర్వం స్వ సర్వత స్వరము సర్వం అంటే అది ఇది శోకే చేసిన ఆకృతుల పని లేదు గట్టిగా కాదు అదే కాదు పోతే కనబడేది ఇప్పుడు మీతో కాదు తాలో ఏమున్నది నేను ఎన్ని పదాలు చూపిస్తాను అందరినీ చూడాలి చూసుకుంటూ పోరా ఇవి ఈ బొట్టు పిల్లలతోనే అక్షరాలు చేసేది ఏబిసిడీలు లేదా ఇలా చేసేది ఈ బొట్టు పిల్లలు పడేసేది పడేసేది ఇది ఇది పడితేనే తీసుకొని లంచ్ తర్వాత ఇక్కడ కూర్చుండి దీన్ని ఈ రకంగా చేసిన దీన్ని దేని చేయలే ఆ చేసిన ఆ చేసిన ఇది వేసేస్తే ఆ తీస్తే లా ఆ లా ఆ లా ఇంకోలా పెడితే అలా లా అలా లా అట్లా అనేక పదాలు ఇష్టం వచ్చినట్టు కదా మొత్తం ఐదు సబ్జెక్టు కూడా ఆరు సబ్జెక్టు కూడా మనం చాలా మటుకు ఇట్లాంటి బోధన ప్రణాళిక చూపించాల్సి చెప్పు బిడ్డ ఇదేనే సేమ్ ఇందాక నేను ఆడిన నాటకమే సున్నను ఏ చేసినా ఏను బా చేసినా వాళ్ళు బాగా చేసినా మా చేసినా బాగా చేసినా ఆహాసేసాను ఇవన్నీ ఏం కూడా ఉన్నాయి ఇంకా కొన్ని మీకు చెప్తే సున్నా ఏ వా కానీ కష్టం అని భావించుకున్నటువంటి అబ్బాయి ఇది అబ్బో కష్టం సార్ పెట్టిస్తాడు ఆహా అలా అచ్చ అని ఆహా ఎన్ని రోజు ఇద్దాడు అలా ఆహా ఏమని చెప్పండి మరి సులభంగా సున్నా ఏ ఆహార దీర్ఘం పెట్టే ఈ దీర్ఘం ఎక్కడ నుంచి వచ్చింది అక్కడే ఉంది కదా ఈ కానీ ఉంది కదా ఇది ఇది రాసిన వాడు ఇది రాయడా అట్లా చాలా పదాలు దగ్గర దగ్గర 50 లక్షలు భగవంతుడు మనకు పుట్టించాడు మాతృభాష ఏమో అన్ని చాలా సులభం చెప్పేవాళ్ళు ఉంటే వినేవాళ్ళు ఉంటే
ఇది హెడ్మాస్ రూమ్లో కానీ మన క్లాస్ రూమ్లో కానీ మన ఇంట్లో కానీ ఇట్లా పెట్టచ్చుదానండి. సూక్తి ఒక మంచి సూక్తి తీసుకోండి, మంచి సూక్తి తీసుకోండి. అట్లాగే ఇది కూడా పర్యాలేదు, ఇది కూడా రెండు ఇట్లా ఇది ఎన్నో పని చేస్తుంది. ఏది ప్రార్థన అవునా? దేవుడైనా నేను చేసిన ప్రయత్నం ఏమైనా చెప్పండి. బట్టి సోకేజ్ చేసిన సోకేజ్ పని ఇది. గట్టి బొమ్మను చూసే పేర్లు అడుగుతున్నా. ఇప్పుడు ఒకటి తట్టి, ఇప్పుడు రెండో తరటికి ఒక ఇదేం బిడ్డ అని వాటికి పేరు అలా అదే వాటికి పేర్లు మళ్ళీ అనిపిస్తాను చేసానికి. ఇది బట్టినే రెండవ తరగతి రాసుకున్నా తెలుగు బట్టి ఇది ఏంటిది వెళ్ళి వెళ్ళి కాదు ఈ వెళ్ళికాడు ఇట్లా చేసి దీంతో రెండు పేపర్ పెట్టి దీనికి మళ్ళీ ఈ కవర్ వేసిన ఈ కవర్ మీద వస్తువులు రాసుకున్నా ఈ కవర్ మీద బొమ్మలు వేస్తున్నా. బట్టిగా దీంతో ఏమైంది సార్ ఇది దీంతో చదవట్టదా అని మీరు అడగండి. ఇది ఒక తమాషా పిల్లవాడు చూపిస్తే వాడికి కందతో కందతో చూపించినట్టుగా బాగా అర్థమయ్యేటట్టుగా ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండటానికి కొన్ని ప్రయత్నాలు ఇంకా మీరు చూద్దాం. మరి నేను అన్నట్టు చూద్దా చూస్తూ ఉంటేనే కావాలి. దీన్ని తీసుకొచ్చడానికి స్థలం ఆక్రమించుకొని ఉంటుంది నా బ్యాగ్లో. దీనికి బదులు ఇది చేసిన పోతే ఈనాడులో ఆయు బుజ్జీలో చాలా ఇచ్చిన ఆయు బుజ్జీలో వెంకటకు నాలుగో పేజీ మూడో పేజీ ఆయన తెలుసు ప్రతిరోజు వచ్చేది. ఇది దీనికి ఏం చేసిన నది పది బడి గడి గుడి ఇవన్నీ పదాలు రాసేసిన. ఈ పదాల మధ్యన అదే పది మధ్యన సున్నా పంది రాకుండా అదే ఆ సున్నా ఇక్కడ నిలబెట్టేసి అంటే తెలియదు తమాషా చూపించడానికి ఇది వీలు కాదు అది వీలైతే కానీ ఇది స్థలమే ఆక్రమిస్తుంది అని చెప్పి ఉద్దేశంతో దీన్ని తయారు చేసాం. సేమ్ అదే ఇవన్నీ ఉన్నాయి పది ఇరవై ఉన్నాయి అంటే నలభై ఐదు పదాలు అవుతాయి. అన్ని అక్షరాలు చదివేటాడు వీటికి అన్ని ఒత్తులు ఇవ్వండి. ఇది ఇది ఇక్కడనే పెట్టేస్తాను పలక మీద రాసుకుంటాడు రా మా రా లా అని రాసుకుంటాడు. దానికి ఒత్తులు ఏంటి బిడ్డ నేను చెప్తాను తెలుసుకుంటే చూస్తాను అందరూ ఒత్తిడి ఒత్తిడి దాన్ని ఒత్తుతారు చూసుకునే ఉన్నా కానీ దాని తర్వాత మీరు ఎట్లా రాసిరా ఇట్లా రాసిరా కరెక్ట్గా చూసుకోండి చూసుకోండి మీ పనులు మంచిగా చూసుకోండి అని చెప్పారు. సో వాళ్ళు వీళ్ళు తప్పు ఏం సార్ వాళ్ళు చెప్పారు తప్పకపోతే వీళ్ళు చెప్తారు తప్పు ఆ రకంగా ఉండాలన్నట్టుగా అంటే ఇప్పుడు దీని వలన వాళ్ళకి కొంచెం తెలుస్తుందని లేకపోతే ఆ తప్పు చేసినట్టు ఇది ఇచ్చినట్టయితే కొద్దిగా చూసుకుంటారు గట్టిగా. ఇప్పుడు అలానే చూడండి ఇది చూడండి ఇది నేను చేయలే ఇది నేను చేయలే జర్నీ చేపత్త వాళ్ళే చేసింది ఇది అంటుపెట్టింది ఇది రండి మీరు ఇంగ్లీష్లో కూడా చూసుకోవచ్చు అవి కూడా చూసుకోవాలి. నేను ఒక తెలుగు చూపిస్తున్నాను మీరు ఇంగ్లీష్ కూడా చూసుకోవాలి మ్యాథ్స్ కూడా చూసుకోవాలి. మ్యాథ్స్ చూపించినప్పుడు పదహారు హోమ్ పట్ అంటే తృప్తి అయింది రాలేదు ఇంకా మంచిగా ఇదో పదహారు ఇరవై మూడు అంకెలు చూడండి బాబాయ్ దృశ్యేనా బోర్డు దృశ్యేనా
ఇప్పుడు తమాషానే బిడ్డా అందుకే జాగ్రత్త దీన్ని తీసుకొచ్చి ఇది ఒదికి రాసుకున్నావు ఒదికి రాసుకోలేదు ఒదికి రాసుకున్నావు ఒదికి రాసుకోలేదు అంటే కూడా పెట్టాలి మంత్రి కట్టి ఇది మీకంటే మీ ఇంత ఇంత పెద్దవాళ్ళే ఆశ్చర్యపోతుంటే ఆ చిన్నవాళ్ళు ఏమంతా ఆశ్చర్యపోతారు మీరు తెలుసుకోవాలని కొంత చూస్తున్నా ఎరగకుండా నాటం ఆడేసి అంటే అబ్బా బాబా ఇది ఇంత వాళ్ళు ఇయ్యను కానీ ఈ అక్షరాలు బాగా నేర్చుకోరా వాళ్ళు సేమ్ అదే సేమ్ అదే ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఉన్నారే ఇంగ్లీష్ చెప్తాను ఇగో ఇది మార్చుకున్నారు ఒకటి నేను చెప్తే వినది ఇట్లా తెలుస్తేనే చక్కగా ఉంటుంది ఆ గొడవలు కూడా కెమెరాలు కూడా ఏమాత్రం అది కనబడుకుంటూ ఉంటుంది అందుకొని మళ్ళా ఓన్ పట్ట అని చెప్పి అన్నప్పుడు కొంచెం కింది కట్టే తెలుసుకుంటుంది అది తెలుసుకున్నప్పుడు రెండు ఏళ్ళు పెట్టి ఇట్లా అనాలి మళ్ళీ ఇట్లా అనాలి చెప్పినటువంటి టీచర్లు చాలా మంది ఉన్నారు ఫ్యామిలీ వాళ్ళు కాకవంతం అని చెప్పారు కాకవంతం అంటే ఉన్నట్టు అక్కడ 50 లక్షలు అయిపోతాయి కాకవంతం స్టార్ట్ అవుతాయి ఉన్నప్పుడు గుంతం పొదనే ఉండేది పొదనే ఉండేది పొదనే ఉండేది అక్షర కడుకొస్తాడు అక్షర కడుక వచ్చినంత నేను చూసిన పలకల ఏ ఇంగ్లీష్ మీడియంనే అక్ష అక్ష అక్షి కదా పలక నేను మూడు అవుతాయి రెండు లైన్ చదవండి కదా అది మూడే పెట్టి ఇక వాడు నిద్రనే ఉంటాడు వాడు నిద్ర సగ మాట్లాడతాడే సగం తెచ్చుకోరా సగం మాట్లాడతాడే ఇదే అవి ఆ రకంగా నడుస్తూ ఉంటుంది ఇక ఆ టీచరు మూడు నాలుగు రోజులు అయినంత ఎవరా అక్ష పెట్టింది కదా రైట్ అక్ష ఏమంత సులభం అనడానికి ఏది అక్ష ఏమంత సులభం అవునా దేవవ్రత కంఠం ఉన్నప్పుడు 14 మండలాలు తిరిగినా అప్పుడు ఇది తయారు చేసింది 15 ఏళ్ళు 18 ఏళ్ళు 5 ఏళ్ళు తయారు చేసింది దీనిలో రెండో తరగతి పిల్లవానికి ఈ అక్షరం రాయక మీరు రాస్తారా మీరు రాయరు అలా గుర్తుపెట్టుకోండి మీరు రాయరు ఈ గుంట చెప్పిన తర్వాత క్షయ క్షణము క్షణక్షణం క్షమాపణం అక్షరం అక్షరము రక్ష శిక్ష రక్ష లక్ష ఇవన్నీ కూడా చాలా హార్డ్ పాడి మనం రాయలేదు నా పేరు లక్ష్మారెడ్డి లక్ష్మారెడ్డి వాంతం రాయిస్తాను కానీ పెద్దవాళ్ళు ఎవరు కూడా టెన్త్ పిల్లవాడు కూడా లక్ష్మారెడ్డి లక్ష్మణరావు రాయలేదు అక్ష తెలియదు అక్ష చూపించిన ఇక్కడ ఒకటి కా రెండు సున్నాలు పెట్టినా కాసేసిన అక్ష కూడా పెట్టేసిన దానికి ఇప్పుడు దీంట్లోని అక్ష కా కొంచెం వచ్చినోడికి అక్ష అబ్బ ఇంత సులభం అబ్బ నేను రాత సార్ నేను రాత సార్ అంటాడు చూపిస్తాడు కారాతం అక్షరం పెట్టేస్తాడు ఏమంత సులభం అబ్బా నేను రాత సార్ కథంగా వాడు కా రాతలు కాకుండా మొత్తం రాజేతాడు కింద తొగలు పెట్టేస్తాడు కథం పెట్టింది అక్షరం ఇంతకుముందు చెప్పిన కా కవతి కదా అట్లాగే ఇవి నేను డిక్టేషన్ చెప్పిన ఇవి డిక్టేషన్ చెప్తా ఈ డిక్టేషన్ చెప్పేది కా కవతి పెట్టలేడు పెట్టలేడు అంటే అందరు కాదు కొందరు విషయం మాట్లాడుతున్నా ఇవి అయితే పెట్టకుంటే నువ్వు ఇట్లా రాసిన బిడ్డ నీ అక్షరం ఏది ఈ అక్షరం ఈ అక్షరం దాకా దావ పెట్టదు కదా చూడు తప్పది ఇవ్వ ఇట్లా ఇట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు దయచేసి క్షమించాలి కొన్ని చిన్నవి ఉంటాయి కొన్ని ఇంత చిన్నది కూడా కొనియండి నేను గమనించాలి నేను ఏమి చూస్తున్నా నోకాస్ట్ నోకాస్ట్ చేయాలి ఇదేంటిది చెప్పండి ఏంది ఆహా అట్ట కాదు నేను ఏం రాస్తున్నా
అనుకున్న మాటనే అది నా మాట శక్తి అంత ఉండదు కాంపాక్ట్ మళ్ళీ ఏదా స్థితి కట్టిన మళ్ళీ ఏదా స్థితికి వచ్చిన మళ్ళా మళ్ళీ హోంపాక్ అంట హోంపాక్ అప్పు ఏమైంది అడినాను దీన్ని కవర్ మంచిగా తొడిగి దాంట్లో ఏమేమి అయితే అన్నది ఇలా పెట్టుకున్నాను నాలుగులో ఒకటి అందులో ఒకటి ఉన్నది ఈ ఎనిమిదిలో మూడు ఇది కవర్ మీద చేస్తున్నాను అప్పుడు దీని కవర్ను తమాషగా తిప్పు అట్లాగే తెలుగు చేయండి అట్లాగే ఇంగ్లీష్ చేయండి ఒకటి ఇంగ్లీష్ ఒకటి ఇంగ్లీష్ ఉంది ఉన్నదో చెప్తారు ఇదో అప్పుడు చూసినట్టుగా ఇంగ్లీష్ లో కూడా కింద మీద చెప్తే ఇది అయితే ఇంకొకటి అయ్యవండి అప్పుడే చెంపలు వేసుకొని కూర్చోవాలి
ఆ టీచర్ గారు నీ తప్పురా అదే గీత మొత్తం గారని నేత పెట్టిట గీత పెట్టిన చెక్క పెట్టిరా అని అన్నాడు. ఏ టీచర్ కూడా అన్నది లేదు. మనం బాగా మెచ్చుకోవాలి, మనం బాగా మెచ్చుకోవాలి. రెండవ గ్రామ दी इंकोक इंकोक पानी अंटे मल्लिंदी इधी ఆ టీచర్ ఉన్న ట్రైనింగ్ ఇచ్చిన ఆ ట్రైనింగ్ ఇచ్చినట్టు నాది పాలు పాలే అన్నా ఈ రాయిదన కొడుకు చూడు ఇక పేపర్ దొరుకుతా ఇంటి కూర్చుంటే వాడు ఎంత సేపనే ఉండదు తప్పలేదు ఎక్కడైతే ఏ పిల్లానికి వర్డ్ కానీ లెటర్ కానీ ఏది హార్డ్ అనిపిస్తారో ఇక్కడ సులభంగా చూపించు వాడు టీచర్ నేను ఒప్పుకుంటాను కానీ ఇప్పుడు కాదు అవన్నీ మా మొదలు పుట్టిన నుంచే ఒక తల్లిదండ్రులు కానిచేరి అయ్యి మా అంగన్వాడీలో కూడా టీచరేనే మూడేళ్ళ నుంచే పది పది నేను దాకా మన దగ్గర లేరే ఏ చెప్తే అది అందువరకు దానికి నెమ్మది మార్పు ఒకరు ఒక్కొక్క దీనికి అర్థం నేను చేయాలి ప్రయత్నం మరి ఒక పది నిమిషాలు పోయేస్తారా రెండు మీరు సూచించిన ఒక డబ్ల్యూ సూచించిన ఒక ఎం సూచించిన జీతం సూచించిన అక్షరం అక్షరం ఈ అక్షరం సూచించను ఇలా వీలో ఏమేమి ఉంటాయి వీలో పి ఉన్నది बच्चों
సంగీత ఇంకో చూపిస్తా. ఇది ఒక పదమైంది, ఇది ఒక అక్షరమైంది, ఇది ఒక పదమైంది. దీని తర్వాత ఇంకొకటి పెట్టి వచ్చే హెచ్చవుతుంది. నాకు అర్థం ఉంది, తగ్గి పెట్టేస్తా. అట్లా దిస్ దట్ ఇవన్నీ కూడా కొన్ని పదం చెప్ప. ఇవన్నీ నేను రాస్తున్నాను చెప్ప. దిస్ దట్ ఏటి హెట్ ఏటికి ఎన్ని ఉన్నాయి చూడండి. దాని మీద హెచ్ పెడితే ఈ పెడితే ఈట్ అవుతుంది, ఆరు పెడితే రాట్ అవుతుంది, సి పెడితే చాట్ అవుతుంది. అంటే ఏటి అని పరిచయం ద్వారా చెప్పేసి అప్పుడు ఒక్కొక్క అక్షరం మనం పెట్టినట్టయితే వేరే మార్గం అన్నట్టు. ఆన్ ఆన్లో కింద ఈ పెడితే వన్ అవుతుంది. తర్వాత గో చెప్పేసిన హెట్ చెప్పేసిన రెండు కలిపితే గోర్ కమ్ కేమ్ కేమ్ స్పెల్లింగ్ ఏఎంఈ కేమ్ ఎన్ని పెట్టండి కేమ్ కేమ్ ఎక్కడ కమ్ ఎక్కడ కేమ్ ఎక్కడ అట్లా కొన్ని పదాలు ఉంది. మ్యాన్ మ్యాన్ చెప్పేద్దాం ఏఎన్ ఎన్ చూపించి ఎన్ని కూడా ఎన్ ఎన్ని కడాలి ఏ రాత పైన హ్యాండ్ హ్యాండ్ కూడా ఒక అర్థం ఉంది. దాని మీద ఎం పెట్టేసి మ్యాన్ అయిపోతుంది. గో కలపండి మ్యాన్ గో మ్యాన్ గో మ్యాన్ గో అట్లాంటి పదాలు కొన్ని ఉన్నాయి. తర్వాత ఒకటి చెప్తా, నేను పది రాసుకున్నాను. ఒకటి మన ఇక్కడ వర్క్ చేస్తున్నాం, ఈ పని ఆడటం మనం ఒక వర్క్ చేస్తున్నాం. అక్కడ షాప్ ఉన్నది చెప్తా, రూడవుతుల షాప్ ఒకటి ఉంది. ఈ రెండు కలిపితే వర్క్ షాప్, రెండు కలిపితే వర్క్ షాప్. ఇదేంటి, దిస్ ఇస్ ఏ టేబుల్, దిస్ ఇస్ ఎ టేబుల్, దిస్ ఇస్ ఎ క్లాత్, దిస్ ఇస్ ఎ క్లాత్. ఇవి రెండు కలిస్తేనే ఇది టేబుల్ క్లాత్ అయింది. టేబుల్ వేరు క్లాత్ వేరు కాదు, అది అది కాదు, అది కాకుండా ఇది చూపిద్దాం. బట్టి ఇది బిఈఈగా ఎస్ చెప్పండి, ఎస్ వైఎస్ టి ఐ ఐ వేరు ఐ వి అట్లా నో ఐ నో ఇట్లా ఈ పద్దెనిమిది. తర్వాత చిన్న కిరాణం మాత్రం చెప్పడం ఒక నిమిషం. చిన్న కిరాణం చెప్పడం దిస్ ఇస్ ఇలా ఒకసారి చూడండి. ఏ సంవత్సరం కానీ ఏది భూమి పుట్టినప్పటి నుంచి మీరు క్యాలెండర్ తీసుకోండి, ఇంకా వంద సంవత్సరాలు తీసుకోండి క్యాలెండర్ క్యాలెండర్. మీరేం చేయండి, ఇక్కడ ఇంటూ రూపకంగా జమ చేయండి. ఇంటూ రూపంగా జమ చేస్తే తొమ్మిది ఒకటి పది, తొమ్మిది ఒకటి పది. ఇక్కడ ఇంటూ రూపకంగా ఇది జమ చేస్తే ఎనిమిది రెండు పది అవుతుంది, ఎనిమిది రెండు పది. మీరు ఏ విధంగా తీసుకోండి, ఏ విధంగా తీసుకోండి. ఇక్కడ మధ్య తీసుకోండి, పదిహేను ఇరవై మూడు ఎంత అవుతుందో, పదహారు ఇరవై రెండు అంత అవుతుంది. ఇంకొకటి మీకు చేతికి పని చెప్తాను. ఒకటి మీరు ఇంత ఏదైనా తీసుకోండి, ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇక్కడ వరుసగా తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది నూట ఐదు నూట ఆరు నూట ఏడు వెయ్యి వెయ్యి ఒకటి వెయ్యి రెండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఏదైనా వరుసగా మూడు ఉండాలి. ఆ మూడింటి జమ చేసి నాకు చెప్పండి, నేను ఆ మూడు నేను చెప్పాను. తెలుసా అయితే తెలుసా తెలియదు. ఇంకొకటి ఆరు చేస్తున్నాను, దీన్ని ఇట్లా కూడాలి. ఆరు ఒకటి ఏడు ఏడు రెండు తొమ్మిది తీసే దీన్ని తీసేయాలి. ఇది కూడడం ఇది తీసేయాలి. పదార్థలకు వెళ్ళి తొమ్మిది పోతే ఏడు, ఇక్కడ ఏమి లేదు, ఈడ రెండు, ఇది వచ్చింది. వాడు ఏం చేసిండు, నీ ఇష్టమైన సంఖ్య వేసుకోమన్నా వేసుకున్నాడు. దీన్ని పొడుగుతా జమ చేయాలి చేసిండు, వచ్చిన దాన్ని తీసేయాలి. అంటే వానికి ఏం పని చెప్తున్నా, రూడికే చెప్తున్నా తీసివేసి చెప్తున్నా. ఇది నాకు చెప్తున్నాడు, ఇది నాకు చెప్తలేడు. ఇందులో ఏదో ఒకటి దాచుకోవాలి. ఏది, ఇది దాస్తున్నా, ఇది చెప్పాలి. లేకపోతే ఇది దాచుకుంటా, ఇది ఇది రెండు చెప్పాలి. అంటే దాచుకునేది గుర్తు కరెక్ట్ ఇక్కడ పెట్టాను నేను, ఇక్కడ కొట్టేసిన ఇది. ఇక ఇది నాకు చెప్పిందంటే నేను దాచుకుని నేను చెప్తాను. ఒక్కరు ఒక లెక్క చేయండి, మీ ఇష్టమైన సంఖ్య వేసుకోండి, పొడుగుతో జమ చేయండి, వచ్చిందని తీసేయండి. ఒక్కరు దాస్తుంటాడు అని చెప్పండి, అంతలోపల వేరే టూ లెక్క దాచిపెట్టారు. దీనికి ఏం చేయాలి, నేను ఏం చేస్తే ఒక వాడు అవుతుంది ఒక పదం అవుతుంది.
ఇక్కడ పట్టుకొని చూపిస్తే ఇంటికాడ వేసుకోవచ్చు.
आरे तो आर होते हैं पन्नेट आर होते हैं आरे मुक्के ने आई तो भागे थे आर आर प्लस जीरो आरे तो मिनट के मोड होते हैं आर अन्य आर घंटे लो मतलब तीस मिनट का घंटा रहा अभी करने कर भी तो चीज है ये नहीं देर पड़ना एक्सेलेंट यार दो लोग आए हैं फिर मत हो मुफ पद इंग्लिश मुफ पद అట్లా మేము కూడా ఐడియా ఒకసారి చూపించే ఐడియా ఏం చూడకుండా మీరు చేయాలనుకుంటుంటే మీరు కూర్చోండి తప్పనిసరి ఏదో ఒక ఐడియా వస్తుంది తప్పనిసరి అట్లా మొత్తానికి నేను ఒక అట్ట స్కెచ్ పెన్సిల్ ఈ కలర్ ఉపయోగం చేయాలి ఏ చూపిస్తాను ఇక్కడ ఏ చూపిస్తాను ఏ అండ్ ఏ ఏకినా ఎనిమిటే అండ్ డి పెడితే అండ్ H पहने बैठे हैंड H पहने बैठे हैंड हैंड वो कटे आइटम इधर पड़ा तू पानी तेरे को जो चुना अक्षर लोग का अक्षर होना था ने इंग्लिश लोग का वक्त अक्षर होना था वो का अक्षर लोग का अक्षर होना था जिधर आया अक्षर लोग था ने अल्लाह मून ना आइटम तो ने मतलब ये कुछ जिधर आया था चपाचू पंपर అంటే సులభం చేసుడు అంటే ఒక చదువు అంటే ఏంది కొద్దిగా సులభం చేసుడు అవును నేనేం బడికి పోను సార్ కొడతానన్న భయం మాత్రం లేకుండా ఈ నీ ప్రయత్నం ఈ ఒకటే ఉన్నది కై 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 మేని బిడ ఒకటి తెచ్చువాడు 1 2 0 1 2 0 ఒకటి दीन महत्यमें याबाई ऐसी कहना मुंदे होने दी दान तरवाजे होने दी हाँ वांधा कली ओकड़ी चेते ऐसा तुम्हें तो मेरे के लिए रंटी चेते ऐसा इकड़ देखता अन्य जवाब नहीं दे ये ओकड़ चेकी मुकेश चेता इकड़ मेरे इन चेहरे रिंको का राहाज्यम ये तुम्ही दास नो दार माइंड हो ये रिंको का दास पड़े इकड़ा ओकड़ नीचे ले 100 सरक उठा अभी तीस डेबई ना डेबई ऐसी डेबई आर इतना चक्रा इतना वे वे रे रुप आर रफ मुफ ईद आर आइन तरह ईद मूड सामन जम चयी आ जम ना चे मूडे मूड चपदूर अट्ठा मूर्त मूर्त आर एनी कदा मूड रे आर मल्ल मूड रे मूड आर रे मूड इंटरव्यूरा दीन मोदी रेल इन आर दीन तरह रेल इन इधर वेस्ट
उड़की
తను ఎన్ని పూర్తి చేయాలో అన్ని పూర్తి చేసింది. 70 సంవత్సరాల సమయంలో తక హాయిగా కూలర్ కింద స్క్రీన్ పడుకోవచ్చు. ఏమొస్తుంది ఇట్లా ఊరూర తిరిగి అన్నిటి పిల్లల అందరూ చూపెట్టాలని తిరుగుతూ ఉన్నాడు. చివరిగా ఆయన మాట ఒకటి చెప్తా, ఉపన్యాసం చెప్తా. ఆయన ఏమంటాడు, సార్ నాకు 70 ఏళ్ళైపోయింది, నన్ను అమ్మగారికి ప్రిన్సిపల్ గారు వచ్చి నాకు 70 ఏళ్ళైపోయింది అమ్మా, నేను వీటిని భరించలేను, ఇది తిరిగినా నాకు చాతనైతలేదు, ఇదంతా మీ పిల్లలకు చూపెడతా వాళ్ళు నేర్చుకుంటారు, అట్లే ఒక సీడీ తీస్తా, ఆ సీడీ రోజు నా పడుకున్నప్పుడు నా తల కింద పెట్టుకుంటా పడుకుంటా, ఇక అదే నాకు లాస్. అంటే ఒక మనిషి వృత్తిని ఎంత ప్రేమిస్తున్నాడు అనే విషయం ఇప్పుడు పదే పదే మేము అందరం అక్కడ కూర్చొని అర్థం చేసుకున్నాం. మేమందరం అంటే మీ అందరూ కూడా అర్థమై ఉండొచ్చు. అంటే చాలా అర్థం ఉంటారు ఇటువంటి వ్యక్తులు. సార్ మీరు మా కళాశాలకు వచ్చినందుకు, మా పిల్లల తరఫున మీ అందరికీ మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే